పాలెంలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. చిలక గురవయ్య అనే వ్యక్తి అకౌంట్ నుంచి 22000 రూపాయల నగదును చోరీ చేశారు. ఆన్లైన్ ద్వారా 3 విడతల్లో మోసగాళ్ళు ఈ నగదును చోరీ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు సైబర్ కేసు కింద ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ కేసును సైబర్ కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుచ్చరెడ్డిపాలెంలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. చిలక గురవయ్య అనే వ్యక్తి అకౌంట్ నుంచి 22000 రూపాయల నగదును చోరీ చేశారు. ఆన్లైన్ ద్వారా 3 విడతల్లో మోసగాళ్ళు ఈ నగదును చోరీ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు సైబర్ కేసు కింద ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ కేసును సైబర్ కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుచ్చరెడ్డిపాలెం బ్రాంచ్లో నా ప్రమేయం లేకుండా 2 ట్రాన్సాక్షన్ 10001 2001 విత్డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా సోమవారం కూడా ఏందా ఇది అని చెప్పి బ్రాంచ్కి వెళ్ళి కనుక్కుందామని ఎంక్వైరీకి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తుండే సమయంలోనే అదనంగా ఇంకో 10000 నా అకౌంట్ నుంచి నా ప్రమేయం లేకుండా కట్ అయింది. బ్యాంకు వారిని అడిగి సంప్రదించగా వాళ్ళు ఆధార్ ద్వారా జరిగిందని అన్నారు. సో ఇది నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు. ఈ 3 ట్రాన్సాక్షన్లో 2000కు సంబంధించి మాత్రమే ఒక టెక్స్ట్ మెసేజ్ నా మొబైల్కి రావడం జరిగింది. దాని మీద బ్యాంక్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాను. ఆన్లైన్లో ఏపీ సైబర్ క్రైమ్ దాంట్లో కూడా ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐ గారు డిసిఐ గారికి కూడా ఇదే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీని మీద చాలా జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండగలరు. మిగతా వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండి నాకు జరిగిన ఈ దానికి న్యాయం చేయగలరని ఆశిస్తున్నాను.